పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. పార్టీ నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమపడి పార్టీ యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. పేదవారికి గృహాలు, వృద్ధులకు పెన్షన్లు, విడో పెన్షన్లు, అంగవైకల్యం ఉన్న వారికి పెన్షన్లు, అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందన్నారు. ఈ పథకాలన్నీ మనకు సక్రమంగా అమలు జరగాలంటే మరలా తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, గరిమెళ్ల చలపతి, చిన్ను శ్రీనివాస యాదవ్, పిల్లల శ్రీనివాస యాదవ్, గజ్జె వెంకటేశ్వరరావు, చలమల నాగేశ్వరరావు, మునగాల చిన్నీలు, అసిరెడ్డి జయరాజు, అసిరెడ్డి అజయ్, తాళం సోమబాబు తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు చేస్తూ ఉన్నారు. ఈనాడు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లింగపాలెం మండలం నుంచి వచ్చినటువంటి ఎంపీపీ మారుమూడి మల్లికార్జున గారికి, అలాగే జిల్లా పార్టీ కార్యదర్శి చెరుగుంటి రామమోహన్ గారు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీ గజ్జా వెంకటేశ్వరరావు, అలాగే మండల పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ అసిరెడ్డి జయరాజు గారు, ఇంకా ఇచ్చేసినటువంటి యావరి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈనాడు తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించి ఢిల్లీ పాలకులకు వ్యతిరేకంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మన రాష్ట్రాన్ని వంచిస్తుందో ఆనాడు కేంద్ర ప్రభుత్వాలు కూడా వంచిస్తూ ఉంటే, ఆనాడు మన ప్రతిత్వ నాయకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, పార్టీ పెట్టిన సందర్భంలోనే పార్టీ అధికారంలో రావడం కూడా జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి కన్ను కూడా మన రాష్ట్రంపై పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయడానికి ఒక పథకం ప్రకారం కూడా కొట్టజరుగుతున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. కూడా శిరస్సు వచ్చి పాదార్పణలు తెలియజేసుకుంటా ఉన్నాను. 23 సంవత్సరాలు క్రితం ఆ మహానుభావుడు చనిపోయాడంటే ఈరోజు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మహానుభావులు దైవ సమానులు అక్కడక్కడ జన్మిస్తూ ఉంటారు.